సూర్య గ్రహణం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను అధికారులు మూసివేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయంను శనివారం రాత్రి 10 గంటలకు మూసివేయగా తిరిగి ఈ రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఆలయ ద్వారాలు తెరుచుకొనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తామని అలాగే గ్రహణం సమయంలో పరోక్ష సేవలను కూడా నిలుపుదల చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీశైల ఆలయంలోని పరివార ఆలయాలు సాక్షి గణపతి హటకేశ్వరం శిఖరేశ్వరం ఆలయాలు సాయంత్రం 4 గంటలకు సంప్రోక్షణ అనంతరం భక్తులను అనుమతిస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలోని ప్రధాన ఆలయాలైనటువంటి మల్లికార్జున స్వామివారి నవరంబ మాత ఆలయాలు మూసివేయడం జరిగింది. ఇప్పుడు మూసివేసిన ఆలయాలను గ్రహణ అంతరం తెరవబడతాయి. ముఖ్యంగా రేపు సుదీర్ఘమైనటువంటి గ్రహణం సూర్యగ్రహణం ఉన్నది. 10 గంటల 16 నిమిషాలు ఉదయం ప్రారంభమైనటువంటి గ్రహణం 1 గంట 49 నిమిషాల వరకు కొనసాగుతుంది. మరి ఈ గ్రహణ అనంతరం ఆలయ శుద్ధి తర్వాత ఆలయం తెరవబడుతుంది. మరి 4:30 గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ జరుగుతాయి. 6 గంటలకు యథావిధిగా హారతులు ఇతర కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి రేపు భక్తులు ఎవరికి దర్శనానికి అవకాశం ఉండదు. అలాగే పరోక్ష సేవలన్నీ కూడా రద్దు చేయబడినాయి. అలాగే ఉపాలయాల్లో కూడా రేపు మూసివేయబడి ఉపాలయాల్లో కూడా రేపు దర్శనాలు ఉండవు. మరి ఈ విషయాన్ని భక్తులందరూ గమనించి ఎల్లుండి నుంచి దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎల్లుండి ఉదయం యథాప్రకారంగా దర్శనాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి భక్తులు ఎల్లుండి నుంచి దర్శనాలకు యథాప్రకారంగా రావాల్సిందిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని రావాల్సిందిగా మనవి. ఓం నమ శివాయ.